బీఈడి రెండవ సెమిస్టర్ తెలుగు భాష బోధన బోధనా పద్ధతులు తరగతికి విద్యార్థులందరికీ స్వాగతం మనం గత క్లాస్ వరకు సూక్ష్మాంశ బోధన నైపుణ్యాలు ప్రణాళికలు ఏ విధంగా రూపొందించుకోవాలి నైపుణ్య ప్రదర్శన ఎలా చేయాలనే అంశం గురించి చెప్పుకుంటూ గత క్లాస్ వరకు కొన్ని అంశాలను ప్రస్తావన చేసుకున్నాం ఈరోజు క్లాసులో మనం కవి పరిచయాన్ని ఎలా చేయాలి సూక్ష్మాంశ బోధన నైపుణ్యంలో ఈ రోజు మనం రూపొందించుకుంటున్నటువంటి ఆ ప్రణాళికకు సంబంధించిన అంశాల్లో కవి పరిచయం కవి లేదా రచయిత మనం తెలుగు భాషా బోధనకు సంబంధించి పద్య సంబంధమైన సాహిత్య ప్రక్రియలని ఎవరైతే రాస్తారో వాళ్ళని కవి అంటాం గద్యము ఇతర వచన రూపంలో రాసేటువంటి సాహిత్య ప్రక్రియలను రాసే వాళ్ళని మనం రచయితలు అంటాం అక్కడ సందర్భం బట్టి సాహిత్య ప్రక్రియ ఏదైతే ఉందో మనం తెలుగు వాచకంలో బోధిస్తున్న పాఠంలో ఆ వాచక సంబంధమైన ప్రక్రియ అది పద్యమా గద్యమా వచనమా ఇతర ఏదైనా సాహిత్య ప్రక్రియ అన్న దృష్టిలో పెట్టుకుని అది ఏ ప్రక్రియ అయితే రాయబడి ఉందో ఆ ప్రక్రియ రాసిన వాళ్ళని మనం ఆ విధంగా సంబోధన చేయాలి ఇక్కడ కవి పరిచయం అంటే కవి కావచ్చు రచయిత కావచ్చు రచయిత్రి కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మనం అక్కడ ఆ నైపుణ్య ప్రదర్శనలో ఆ సంబోధన లేదా ఆ బోధనలో ఆ సంబోధన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు చెప్పుకుంటున్నటువంటి కవి పరిచయంలో నైపుణ్యం అంటే ఎందుకు ప్రదర్శించాలో మనం గత క్లాస్ వరకు చెప్పుకున్నాం దాని బోధన నైపుణ్యంగానే ప్రదర్శన చేసినప్పుడు అది అర్థవంతంగా ఉంటుంది బోధనలో ఒక విశిష్టత విలక్షణ సంబంధమైనటువంటి అంశాన్ని ఇస్తూ ఓ సమర్థవంతమైన తరగతి గది బోధనను రక్తి కట్టించడానికి నైపుణ్య ప్రదర్శన అనేది అవసరం స్థూలాంశ బోధనకు ప్రాథమిక భావన ప్రాథమికంగా దోహదపడేది ఏది అంటే నైపుణ్యాన్ని సమర్థవంతంగా ప్రదర్శించడమే ఆ నైపుణ్యాన్ని గురించి మనం ఈరోజు ఇక్కడ తెలుసుకుందాం సాధారణంగా తరగతి గదిలో మనం స్థూలాంశ బోధన చేసే క్రమంలో మొట్టమొదటిగా చేసేది ప్రవేశకృత్యం ప్రవేశకృత్యం అయిపోయి పాఠం శీర్షిక ప్రకటన చేసి కవి లేదా రచయిత పేరు రాసిన తర్వాత రాయడంతో ఆ నైపుణ్యం పూర్తయింది స్థూలాంశ బోధన చేసేటప్పుడు దానికి అనుబంధంగా మనం ఇంకొక అంశంలోకి ప్రవేశం చేస్తాం అలా ప్రవేశం చేసిన సందర్భంలోనే చెప్పేటువంటి అంశం అక్కడ కవి లేదా రచయిత యొక్క పరిచయం చేసుకుని పాఠంలోకి రావడం అనేది సాధారణంగా జరిగేటువంటి బోధన పద్ధతి నియమం దాని దృష్టిలో పెట్టుకునే ఈరోజు అలాంటి కవిని రచయితని పరిచయం ఎలా చేయాలి అనేది ఇక్కడ ఈ నైపుణ్యానికి సంబంధించినటువంటి ప్రధాన ఉద్దేశం కవిని రచయితని పరిచయం చేయడం అంటే చదివి వినిపించి ఫలానా విషయము పలానా పలానా జరిగింది అని చెప్పడం కాదు దాన్ని సమర్థవంతంగా ఒక మంచి ఆలోచన కలిగించేలా ప్రేరణ కలిగించేలా ఆసక్తిని కలిగించేలా విద్యార్థులకి ఆ విశిష్టతను ఆ రచయిత ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని తెలిసేలా గుర్తించేలా ఒక మంచి పద్ధతిని వరవడిని అలవర్చుకునేలా మనం చెప్పగలిగినప్పుడు అది సమర్థవంతమైనటువంటి కవి పరిచయం లేదా రచయిత పరిచయం సంబంధమైనటువంటి బోధన అవుతుంది కవిని కూర్చినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రశంసనా పద్ధతిని ఉపయోగించి ప్రశంసించడం ఆ గొప్ప వ్యక్తిని గొప్పగా చెప్పగలగాలి అలా చెప్పినప్పుడే అతని పట్ల ఒక మర్యాద గౌరవం అనేది ఏర్పడుతుంది ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అంత ఒక సాహిత్యంలో ఆయన చేసినటువంటి సేవ ఆయనకు సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని అతను పరిచయం చేయడమే ఇక్కడ మొట్టమొదటి ఉద్దేశం ఆ ఉద్దేశాలన్నింటినీ మనం తెలుసుకున్నప్పుడు కవి పరిచయం అనే నైపుణ్య ఉద్దేశాలు ఏంటో తెలుసుకున్నప్పుడే సమర్థవంతంగా మనం ఆ నైపుణ్యాన్ని ప్రదర్శించగలిగిన వాళ్ళం అవుతాము అదే మొదటి ఉద్దేశం అదేవిధంగా రెండో అంశంలోకి పోతే ఉద్దేశాల్లో కవి విశిష్టత గొప్పతనాన్ని గురించి తెలియజేయడం కవి విశిష్టత ప్రతి వ్యక్తికి సాహిత్య ప్రక్రియలో రాసినటువంటి అంశాల్లో అనేక అంశాలను వాళ్ళు ప్రస్తావించుకుంటూ పోతారు అనేక ప్రక్రియల్లో వాళ్ళు రాసుకుంటూ వస్తారు ఎవరు ఏ శైలిలో రాశారు ఎటువంటి విశిష్టత వాళ్లకు ఉంది అన్నది మనం తెలుసుకోవాలి ఒక చక్రవర్తులతో రాజులతో సమానమైన గౌరవాన్ని పొంది అంతకంటే గొప్ప ప్రాధాన్యతను సంపాదించుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కౌలు రచయితలే కొందరు రాజుల ఆస్థానాలను ఆశ్రయించి జీవించారు కొందరు స్వతంత్రంగా వారి నమ్ముకున్నటువంటి ఆ సాహిత్యాన్ని నమ్ముకుని జీవించి గొప్ప వ్యక్తులైన వాళ్ళు ఉన్నారు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని జీవించిన వాళ్ళు ఉన్నారు అత్యంత దయనీయమైన స్థితిలో కూడా వాళ్ళ సిద్ధాంతాన్ని విస్మరించక దైవసేవలోను ఆ భక్తి తత్పురతతో వారి యొక్క సాహిత్య ప్రక్రియని కొనసాగించిన వాళ్ళు ఉన్నారు ఉదాహరణకి మనకి నామాత్యుడు పోతన లాంటి వారు నమ్మిన సిద్ధాంతం ఏ రాజును ఆశ్రయించను అనే సిద్ధాంతాన్ని నమ్ముకుని అదే జీవనాన్ని కొనసాగిస్తూ విశిష్టమైన సాహిత్య ప్రక్రియని చేయగలిగారు ఇలా వారి విశిష్టత ఏంటి వాళ్ళు ఏ తరహా విశిష్టత కలిగిన వాళ్ళు వారి గొప్పతనం ఏంటి అన్నది ఇక్కడ ప్రధానంగా తెలుసుకుని తెలియజెప్తూ విద్యార్థులకి బోధించాల్సినటువంటి అవసరం ఉంది ఆ విశిష్టతని ప్రశంసన రూపంలో మనం విద్యార్థులకి అందించగలగాలి సాధారణంగా ఏదో పరిచయం చేస్తున్నాం సమాచారాన్ని ఇస్తున్నాం అనేది కవి పరిచయం అంటే సమాచారాన్ని అందించడం కాదు ఒక జనరల్ నాలెడ్జ్ సంబంధమైన అంశాన్ని అందించడం ఒక జ్ఞానాన్ని మాత్రమే అందించడం కాదు ఓ మంచి ఆలోచనతో ఒక విశిష్టమైన వ్యక్తుల యొక్క జీవితాన్ని మనం పరిచయం చేస్తున్నాము అనే విద్యార్థులు ఆ స్ఫూర్తి పొందేలా పరిచయం చేయడమే ఇక్కడ నైపుణ్యం తర్వాత అంశంలోకి వెళ్తే మనం కవితా శైలిని గ్రహించగలుగుతాం ఇంతకుముందు చెప్పుకున్నాం మనం కవి యొక్క శైలి ఒక్కొక్క కవికి ఒక్కొక్క శైలి ఉంటుంది అందులో మనం కవుల్లో ప్రధానంగా రెండు వర్గాలుగా తీసుకోవచ్చు ఆధునిక కవులు ప్రాచీన కవులు ప్రాచీన కవుల్లో సాహిత్య ప్రక్రియల్లో ఒక పదబంధం క్లిష్టంగా ఉంటుంది గ్రాంధిక స్వరూపంలో రాయబడి ఉంది ఆయా రచనలు ఎలా జరిగాయి ఏ స్థాయిలో జరిగాయి ఏ అంశాలను దృష్టిలో పెట్టుకుని జరిగాయి ఎన్ని రకాల ఆలోచనలతో వాళ్ళు ఈ సమాజాన్ని ప్రభావితం చేయగలిగేటట్టు రాశారు అన్నది దృష్టిలో పెట్టుకుని మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ శైలి ఏ తరహా శైలి వారు రాసేవాళ్ళలో కొంతమంది రాసే ప్రక్రియల్లో కొన్ని అంశాలకు వాళ్ళ వాళ్ళదైన శైలి ఉంటుంది కొందరు సమాజాన్ని చైతన్యవంతం వైపు తీసుకోగలిగితే సమాజంలో ఉండేటువంటి కొన్ని రకమైనటువంటి అపసమ్యాలను వెలికి వెలికి తీసి ఎత్తి చూపే ధోరణిలో కొందరు ఉంటాయి అదేవిధంగా కొన్ని సాంప్రదాయ పద్ధతుల్లో రచనలుంటాయి కొన్ని ఇతరత్ర సంబంధమైనటువంటి వ్యక్తుల జీవిత చరిత్ర ప్రస్తావింపజేస్తూ రచనలు ఉంటాయి ఏ తరహా శైలైనా ఆ కవికి సంబంధించిన శైలి ఏంటి ఆయన రాసిన శైలి ఆ విధానం ఏంటి అన్నది ఇక్కడ కొన్ని ఉదాహరణల సహితంగా మనం విద్యార్థులకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరొక పోతే సాహిత్య ప్రక్రియను గ్రహించగలుగుట సాహిత్య ప్రక్రియలను గ్రహించగలుగుట అంటే ఇక్కడ కవి జీవిత విశేషాలను అర్థం చేసుకునేటట్టు చేయడమే కాకుండా ఆ సాహిత్య ప్రక్రియలు ఎలా ఉంటాయి ఆయన జీవిత సంబంధమైనటువంటి అంశాలు ఎలా ఉంటాయి అన్నది మనం ప్రధానంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇంతకుముందు మనం అనుకున్నాం జీవిత విశేషాలు అంటే బ్రతికిన విధానం వారు ఎలా జీవించారు వారి జీవితకాలం ఏంటి జనన మరణం అదేవిధంగా వారి జీవితంలో ఉన్న ప్రధానమైనటువంటి ఘట్టాలు సంఘటనలు దాంతోపాటు సాహిత్య ప్రక్రియల ఎలాంటి ఏ తరహా సాహిత్య ప్రక్రియ మనం చెప్పుకుంటున్నటువంటి పాఠం ఎక్కడి నుంచి గ్రహించబడింది ఏ గ్రంథం నుంచి సేకరించబడింది ఏ గ్రంథం ఆధారంగా రాయబడింది ఇది ఎటువంటి ఏ తరహా ప్రక్రియ ఉదాహరణకి ప్రాచీన సాహిత్యమా ఆధునిక సాహిత్యమా లేకపోతే ఇతరత్ర జానపద సమానమైన సాహిత్యమా ఏ తరహా సాహిత్యం అనేది ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఆ తరహా సాహిత్యంలో ఈ కవి లేదా ఈ రచయిత యొక్క ప్రస్తావన ఏంటి ఈయన ఎలాంటి ఈ తరహా రచనలు ఇంకా ఎలాంటివి చేశారు అనే విషయాల గురించి ప్రస్తావించడమే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం మరొక ఉద్దేశంలో మనం చెప్పుకున్నప్పుడు కవితా శైలి మరియు కవి పట్ల గౌరవభావాన్ని ఏర్పరచుకున్నట కవి పట్ల గౌరవభావం ఎందుకు కలగాలి అంటే చెప్తున్నటువంటి వ్యక్తి పట్ల మనకు గౌరవం ఉన్నప్పుడే ఆ వ్యక్తి చెప్తున్న అంశాన్ని కూడా మనం స్వీకరించడానికి అవకాశం ఉంది అసలు ఆ వ్యక్తి పట్లే గౌరవం లేనప్పుడు ఆ వ్యక్తి చెప్పే అంశం పట్ల మన గౌరవభావం ఇప్పుడు ఏర్పడదు అందుకని ముందు మనం కవి పట్ల గౌరవభావాన్ని ఏర్పరచడం గౌరవభావం అంటే లేని గౌరవభావాన్ని తెచ్చిపెట్టడం అని కాదు ఇక్కడ నిజంగా ఆ ఎంతో గొప్ప వ్యక్తి అయితే గానీ ఇంత సాహిత్య ప్రక్రియను రాయలేదు ఈరోజు మనం ఒక పాఠ్యాంశంగా మనం ఆయన రాసినటువంటి ఆ రచయిత లేదా కవి రాసినటువంటి అంశాలను ఇక్కడ తరగతి గదిలో బోధన చేసుకునే స్థాయికి ఆ రచన ఉంది అంటే ఆయన ఎంత గొప్పవాడై ఉండొచ్చు నిజంగా ప్రశంసన రూపంలో ఆ గొప్పతనాన్ని వెలికి తీసి ఆ గొప్పతనాన్ని కొన్ని దృష్టాంతాలతో అంటే కొన్ని ఉదాహరణలతో మనం చెప్పగలిగినప్పుడు ఆ వ్యక్తి పట్ల మనకు గౌరవం విద్యార్థులకు కలుగుతుంది ఎప్పుడైతే విద్యార్థుల వ్యక్తి పట్ల గౌరవం కలుగుతుందో ఇంత విశిష్టమైనటువంటి ప్రక్రియని ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసాల కోరిచి రాశారు కాబట్టి మనం కూడా ఆ తరహా అంశాలను అర్థం చేసుకుని మనం కూడా కొంత ఆ విధంగా మారుదాము అనే ఆలోచన వాళ్ళకు కలిగిస్తే వ్యక్తి పట్ల గౌరవాన్ని కలిగించడం అవుతాం ఆ గౌరవ భావం ఆ వ్యక్తి పట్ల కలిగినప్పుడు ఆ రచన పట్ల కూడా మనకి కలుగుతుంది అలా కలిగించడమే ఇక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశం అదేవిధంగా కవి లేదా రచయిత రచించిన గ్రంథాలు ఇతర రచనలు వాటి వివరాలను వివరించగలగడం లేదా వాళ్ళకి తెలియజేయడం ఈ రచన కేవలం మనం ఏ పాఠము లేదా ఏ పాఠ్యాంశం అయితే చెప్తున్నామో దానికే పరిమితం కాకుండా ఈ తరహా రచనలు ఆయన ఎలా ఎలాంటివి రాశారు ఎన్ని రాశారు ఏ తరహా సంబంధమైనటువంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు సాహిత్యంలో వారి స్థానం వారు చేసిన సేవ ఆ గ్రంథాలు లభ్యమైనవి అలభ్యంగా కానటువంటివి ఇలాంటి ఇటువంటి రచనలు ఎలాంటివి ఆయన రాసి 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 ఈ సమాజానికి అందించారు అన్న విషయాలను వివరంగా చక్కని ఆ అంశాలను జోడించి విద్యార్థులకు వివరించగలగడం ఇక్కడ ప్రధానమైనటువంటి నైపుణ్య ఉద్దేశ్యం మరొక అంశంలో మనం తీసుకుంటే ఉద్దేశాల్లో కవి యొక్క సమకాలికులు వారి రచనను తెలుసుకున్నట కవి యొక్క సమకాలికులు వారి రచనను తెలుసుకున్నటం సమకాలికులు చాలా మంది అనుకుంటారు సమకాలికులు అంటే ఆయనతో సరిసమానంగా దోగగలిగేవాడు అని అనుకుంటారు సరిసమానంగా దోగడం అంటే ఆయనంత గొప్పతనం ఆయనంత విశిష్టత ఆయనంత దేహదారుజ్యము లేకపోతే ఇలాంటివి ఉంటాయి అని చాలా కొంత కొంత దీని మీద ఒక అవగాహన రాహిత్యమైనటువంటి అభిప్రాయం ఉంటుంది పిల్లలకి సమకాలికులు అంటే అర్థం చేసుకోవాల్సింది అంశం ఏంటంటే ఒకే వయసు ఇంచుమించుగా ఒకే వయసు ఒకే కాలానికి సంబంధించిన వారు అని మాత్రమే మిగతా విషయాల్లో సమకాలీకులని కాదు మిగతా అంటే జ్ఞాన సంబంధమైన సాహిత్య ప్రక్రియలు ఏనేమి రాస్తాడో ఆయన రాస్తే సమకాలికుడు అవుతాడు అని అనుకుంటే అది భ్రమ అలా అనుకోవడం కాదు ఒకే కాలానికి సంబంధించిన వాళ్ళై ఉంటారు ఉదాహరణకు ఇప్పుడు మీ తర మన తరగతిలో మీ ముందు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిసి ఇదే సంవత్సరం మీరు అందరూ చదువుతున్నారు అంటే మీరు ఒకరికొకరు సమకాలికులు ఒకే సందర్భంలో మీరు ఉన్నారు కాబట్టి ఒకే వయసులో ఉన్నారు కాబట్టి మీరు సమకాలికులు అలానే రచయిత లేదా కవికి సమకాలికలు ఎవరు అంటే వారి కాలంలో ఉన్న ఇతర రచ ఇతర రచయితలు ఇతర కవులు ఎవరు వారి జీవిత విశేషాలు ఏంటి వారి రచనలు ఏంటి అన్నది కూడా ఇక్కడ ప్రస్తావన చేస్తే విద్యార్థులకి ఆ కాలం యొక్క పరిస్థితి ఏంటో అర్థమవుతుంది ఇలా ఒక రచయిత గురించి చెప్పినప్పుడు వారి సమకాలీన సంబంధమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావన చేయడం ఇక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశం అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కాలపు సాహిత్య ప్రక్రియలు ఎలా ఉండేవి ఆ కాలం ఆ కాలంలో సాహిత్యానికి ఉన్నటువంటి ఆదరణ ఎలా ఉండేది అన్నది కూడా ఇక్కడ విద్యార్థులు అర్థం చేసుకునేలా చేయడమే ఈ నైపుణ్యం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అదేవిధంగా ఇంకొక ఉద్దేశంలోకి మనం వెళ్తే కవి గురించి సముచిత వైఖరి ఏర్పరచుకునుట కవి లేదా రచయిత గురించి సముచిత వైఖరిని ఏర్పరచుకునుట మన విద్యా లక్ష్యాల్లో కూడా చెప్పుకుంటాం మనం సముచిత మానసిక వైఖరుల్లోని లేదా మనోవైఖరిలోని ఇక్కడ కవి గుర్చిన సముచిత వైఖరి ఏర్పరచుకుంటుంటాం ఎందుకు ఏర్పరచుకోవాలి కవి గురించి అంటే కవి ఎంత కష్టపడితే ఎంత నిబద్ధతతో ఉంటే ఎన్ని విధాలుగా ఆలోచనలు చేస్తే ఒక సామాజిక స్పృహ సమాజం పట్ల బాధ్యత ఎన్నో ఉంటే తప్ప ఒక వ్యక్తిలో నుంచి ఆ సాహిత్య ప్రక్రియ ఆ ఆలోచనలు బయటికి రావు అంటే ఆయన ఎంత విశిష్టత ఉంది అన్నది ఇక్కడ మనం ఆ వాస్తవాన్ని విద్యార్థులు గుర్తించేలా ఆ అంశాలని వివరంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కవి ఎప్పుడు స్వార్థంగా పనిచేయడు వ్యక్తిగతంగా అవసరాలు ఏమి ఉండవు ఒక రచయిత రచన చేశాడు అంటే ఆ రచన సమాజాన్ని ప్రభావితం చేస్తుంది పది మందికి పది విధాలుగా ఉపయోగపడుతుంది ఆ ఉపయోగం వల్ల రైతు కవికి వచ్చేది రచయితకి పెద్దగా అనగొనేది ఏమీ లేదు కాకపోతే ఆ కవి చేసినటువంటి ఆ ప్రేరణ ఒక సంతృప్తినిస్తుంది నేను నా వంతు బాధ్యతగా ఈ సమాజాన్ని చైతన్యవంతం చేశాను భవిష్యత్ తరాలకు నేను ఒక కొత్త అంశాన్ని అందించగలుగుతున్నాను నేనే వారిధిగా ఉండగలుగుతున్నాను అనే సంతృప్తి కవికి ఉంటుంది అంటే ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే వాళ్ళు ఈ ప్రయత్నం చేయడం వల్ల వ్యక్తులుగా వాళ్ళు లేనప్పటికీ వాళ్ళ ఆలోచనలు ఇప్పటికీ మనం అనుసరిస్తూ ఆచరిస్తూ నేర్చుకుంటూ మళ్ళీ మన ముందున్న తరాలకి మనం వారదులు కావటానికి వారి రచనలు వారి యొక్క కవితా శైలి మనకు దోహదపడుతుంది అందువల్ల వారు ఎంత గొప్ప పని చేశారు వారు ఎంత గొప్ప వ్యక్తులు అన్నది భావన విద్యార్థులకు కలిగించేలా చేయగలిగినప్పుడు వారిలో ఒక మంచి ఆలోచన వస్తుంది నేను నా వంతుగా నేటి సమాజ స్థితిగతుల్ని మనం వర్ణిస్తూ వాటిని గురించి వివరణలు ఇస్తూ ప్రబోధం మనం కొంత చేయగలిగినప్పుడు భవిష్యత్ తరాలకి నేను ఒక మంచి సేవ చేసిన వాడిని అవుతాను అనే ఆలోచన విద్యార్థుల్లో కలిగించగలిగితే అంటే ఆ ఆలోచననే మనం సముచిత వైఖరి అంటే మంచిదైనటువంటి ఆలోచన కలిగించిన వాళ్ళం అవుతాం వాళ్ళ వైఖరి అంటే విధానం ఒక మంచి విధానాన్ని కలిగే కలిగేటట్లుగా విద్యార్థుల్ని ప్రభావితం చేయాలి అలా కలగాలి అంటే ఒక మాట చెప్పడం వల్ల కలగదు విద్యార్థులకి ఓ వ్యక్తిని చూపించి ఆ వ్యక్తి జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్లు చెప్పగలిగినప్పుడు ఆ గొప్పతనాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి విద్యార్థులు నేను ఆ వ్యక్తిలాగే ఉండగలనా లేకపోతే ఉండగలను అనేది ఆలోచన కలిగినప్పుడు ఆ వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకుని మారడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులకు అటువంటి ఆలోచన కలిగించే రీతిలో అటువంటి సముచిత వైఖరిని కలిగించే రీతిలో కవి లేదా రచయిత యొక్క నైపుణ్య ప్రదర్శన చేయగలిగినప్పుడు మంచి ఆలోచనతో విద్యార్థులను మనం ప్రభావితం చేయగలుగుతాం అదేవిధంగా ఉద్దేశంలో మరొక అంశం తెలుగు సాహిత్యం పట్ల గౌరవభావం ప్రదర్శించగలుగుతాం తెలుగు సాహిత్యం పట్ల గౌరవభావం అనేది కలిగినప్పుడే అంటే ఈ రచన లేదా ముద్రించబడిన ఏదైతే ఉంటుందో దాన్ని మనం సాహిత్యం అంటాం అలాంటి సాహిత్యం తెలుగు భాషలో ఎంత ఉంది ఎన్ని రకాలుగా ఉంది ఏ ఏ కాలం నుంచి ప్రారంభమైంది ఎవరు ఎలాంటి తరహా సాహిత్యాన్ని రాశారు అంటే రచించారు ఈ ఆలోచనలోకి విద్యార్థులను తీసుకెళ్లగలిగినప్పుడు అటువంటి అంశాల పట్ల ఆసక్తి కలిగేలా మనం ప్రభావితం చేసే అంశాలని వాళ్ళకి ఉదాహరణ రూపంలో చెప్పగలిగినప్పుడు చాలా మంచి ఆలోచన వాళ్ళలో ఏర్పడుతుంది అలాంటి ఆలోచన ఏర్పడితే మేము చదువుకోవాలి కొత్త పుస్తకాన్ని చదవాలి ఆ పుస్తకంలో ఉన్న అంశాలని ఇంకా మరింత వివరంగా తెలుసుకోవాలి ఆనాటి కాల స్థితిగతులు తెలుసుకోవాలి విచక్షణ వస్తుంది మంచి చెడుల గురించి తెలుస్తుంది మానవత్వం అర్థమవుతుంది ధర్మ సూక్ష్మాలు తెలుస్తాయి గ్రంథాలు చదవటం వల్ల అలా చదివే ఆలోచన కలిగిస్తే సాహిత్యం పట్ల గౌరవభావం కలిగించిన వాళ్ళం అవుతాం ఎప్పుడైతే ఏ ఏ కాలంలో అయితే ఏ విద్యార్థులైతే ఏ అభ్యాసకులైతే సాహిత్యం పట్ల మక్కువ ఏర్పరచుకుంటారో ఆ తరహా సమాజం చాలా అభివృద్ధి చెందుతుంది ఇది వాస్తవం ఎందుకంటే మనకు మాత్రమే తెలిసిన దానివల్ల గొప్పగా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏముండవు కానీ గతించిన కాల సంబంధమైనటువంటి అంశాలని నేర్చుకున్నప్పుడు ఏది చేయొచ్చు ఏది చేయకూడదు ఏది ఎలా ఉండాలి అనేటువంటి పరిస్థితులు కళ్ళకు గట్టినట్లు మనకు ఆ గ్రంథ రూపంలో లభ్యమవుతాయి ప్రస్తావించబడని అంశం అంటూ ఏది లేదు ప్రాచీన ఇప్పటి ఇప్పటివరకు మనం తీసుకుంటే అన్ని రంగాలు అన్ని అంశాలు శాస్త్ర సాంకేతిక రంగాల నుంచి మానవీకోణంలో ఉన్నటువంటి మనసుకి హత్తుకునేటువంటి సాహిత్య ప్రక్రియల వరకు అన్ని విషయాలు మనకు పుస్తక రూపంలో లభ్యమవుతున్నాయి పిల్లలకి ఈ నేటి తరం పిల్లలకి ప్రముఖంగా సాహిత్యం పట్ల అభిరుచిని కలిగించాలి పుస్తకాలు చదవడం అనేది ఈ కాలంలో చాలా వరకు తగ్గిపోయింది కానీ అవి చదవడం వల్లనే మానసిక వైఖరిలో మార్పు వస్తుంది అది సముచితమైనటువంటి దారి దారితీస్తుంది కాబట్టి మంచి పుస్తకాలను చదవాలి అనే ఆసక్తిని కలిగించాలంటే మనం చేసే బోధనలో ప్రశంసన ఉండాలి మనం చెప్తున్నటువంటి అంశాలలో ఆ తరహా దృష్టాంతాలు ఉండాలి ఆ తరహా ఉదాహరణలతో ఆ స్థాయికి అనుగుణంగా విద్యార్థులను ఆలోచింపజేసే రీతిలో బోధన చేయగలిగితే అద్భుతంగా విద్యార్థులకి ఈ సాహిత్య ప్రక్రియలు అర్థమవుతాయి వాళ్లే సొంతంగా స్వీయ అభ్యసనం చేయగలుగుతారు అనేక పుస్తకాలను చదవగలుగుతారు చదవగలిగినటువంటి విద్యార్థి జన జీవితంలో జీవన విధానంలో అద్భుతమైనటువంటి మార్పులను చూసుకుంటాడు అది సమాజానికి వ్యక్తికి సమాజానికి దేశానికి ప్రపంచానికి కూడా ఉపయోగపడేటువంటి అంశంగా మారుతుంది అందువల్ల విద్యార్థులకు సాహిత్యం పట్ల మక్కువను ఏర్పరిచేటట్లు చేయడం కవుల గురించినటువంటి వర్ణన చేయడం వారి జీవిత విశేషాలను ఆదర్శంగా తీసుకునేలా చేస్తూ ఒక కవిని అర్థవంతంగా పరిచయం చేయడమే ఈ బోధన సంబంధమైనటువంటి ప్రధానమైనటువంటి నైపుణ్యం ఆ నైపుణ్యాన్ని మనం కవి లేదా రచయిత పరిచయం అని చెప్పుకుంటున్నాం అటువంటి రచయిత పరిచయం లేదా కవి పరిచయం చేసే సందర్భంలో ప్రశంసన పద్ధతిని చర్చ వివరణ పద్ధతులను ఉపయోగించుకుని సమర్థవంతంగా కవి పరిచయం చేయడమే ఈ ఈ నైపుణ్యం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశాలు ఈ ఉద్దేశాలను అనుసరించి మనం ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటాం ఇప్పుడు సూక్ష్మాంశ బోధనలో ప్రణాళిక అంటే మనకు ఒక బోధనాంశం కావాలి ఆ ఒక బోధనాంశం ఏంటంటే లేదా అంటే ఒక కవి లేదా రచయిత గురించి మాత్ర పరిచయం తీసుకొని అది పాఠంతో కూడా సంబంధం లేదు ఏ పాఠంలో నుంచేనా కావచ్చు ఒక పాఠం నుంచి ఒక కవి లేదా రచయితని గురించి తెలుసుకొని కేవలం తెలుగు వాచకంలో ఇచ్చిన పరిచయమే కాకుండా ఆ కవిని గురించిన ఇతరత్ర పరిచయం కూడా ఉపాధ్యాయుడిగా నువ్వు బాగా తెలుసుకొని ఆ అంశాలను గురించి ఆ కవిని ప్రశంసనా పద్ధతిలో అర్థవంతంగా ఆ కవి గురించిన వివరాలని సమర్థవంతంగా ఎప్పటికీ శాశ్వతంగా గుర్తుండేలా ఆ కవిని గురించిన వర్ణన చేస్తూ ఆ మనకిచ్చినటువంటి ఆ ఐదు నుండి పది నిమిషాల సమయంలో మనం సమర్థవంతంగా ఈ నైపుణ్యాన్ని ప్రదర్శించడమే ఇక్కడ ఒక పాఠ్యాంశ ప్రణాళిక ఇక్కడ ఒక నైపుణ్య ప్రదర్శన ఇక్కడ కేవలం ఏం చేస్తామండి ఈరోజు మనం ఒక తెలుగు సాహిత్యంలో ఒక కవిని గురించి తెలుసుకుంటున్నాం ఆ కవి ప్రాచీన కవి ఆధునిక కవ ఏ కవి అన్నది చెప్తూ ఆ కవిని గురించి పేరు రాసి నల్లబల్ల మీద ఆ కవి పేరు రాసి ఆ కవిని గురించినటువంటి వర్ణన ఆయా అంశ జీవితకాలం బీరుద్దులు ఇతరత్ర అంశాలన్నింటినీ చక్కని పద్ధతిలో వర్ణిస్తూ బోధించటమే ఇక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశం అలా బోధన చేసిన తర్వాత మళ్ళీ మనం ఎలా యథావిధిగా పరిపుష్టి చేసుకుంటున్నాం అంటే నిర్ధారణ మాపన చేయాలి నిర్ధారణ నిర్ధారణమాపనలో కొన్ని అంశాలు ప్రాధాన్యంగా తీసుకుని ఆ అంశాల ఆధారంగా నిర్ధారణ మాపనలో చూసుకున్నప్పుడు మనం చేయగలిగామా లేదా అనేది నిర్ధారించుకుని ఒకవేళ చేయలేకపోతే మళ్ళీ పునఃప్రణాళిక పునఃబోధన పునబోధన చేసుకుంటే ఈ నైపుణ్యాన్ని ప్రదర్శించుకున్న వాళ్ళం అవుతాం మనం ప్రణాళికని ఈ విధంగా తయారు చేసుకుని తయారు చేసుకున్న బోధన తర్వాత నిర్ధారణ మాపని చేసుకోవడానికి కొన్ని అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలి ఆ అంశాలనే మనం నిర్ధారణ మాపని అంశాలంటాం మనం గత నైపుణ్యంలో కూడా చెప్పుకున్నాం ఒక అంశము నాలుగు మార్కులు అందులో సున్నా నుంచి నాలుగు వస్తే అన్ని వాటిని బట్టి మనం పూర్తి చేసామా లేదన్నది మనం నిర్ధారించుకోవటం జరుగుతుంది అలా నిర్ధారణ మా పనికి ఎంపిక చేసుకున్నటువంటి అంశాల్లో కొన్ని అంశాలను మనం చూద్దాం ఆ అంశాల్లో ఒకటి కవిని గూర్చి ప్రాథమిక సమాచారం ఇవ్వబడింది కవిని గూర్చి ప్రాథమిక సమాచారం ఇవ్వబడింది లేదా చర్చించబడింది లేదా తెలియజేయబడింది దీనికి సున్నా ఒకటి రెండు మూడు నాలుగు అనే మార్కులను మనం కేటాయించుకున్నాం మనం చేసినటువంటి ఆ నైపుణ్య ప్రదర్శనలో మన సహచర చాత్రోపాధ్యాయులు ఎదురు కూర్చున్న వాళ్ళు కవిని గురించి బాగానే మంచి సమాచారం చెప్పాడు అనే నమ్మకం కలిగింది వాళ్ళకి చెప్పాము అనే పరిస్థితి కలిగింది అనుకోండి నాలుగు మార్కులు ఇస్తారు అస్పష్టంగా అనిపించింది పూర్తి సమాచారం ఇవ్వలేదు ఎక్కడో లోపం జరిగింది అనిపిస్తే సున్నా ఇవ్వచ్చు ఒకటి ఇవ్వచ్చు రెండు ఇవ్వచ్చు అంటే ఈ అంశం ప్రకారం మనం చేయగలిగితే చేసాము చేయలేకపోతే దాన్ని మళ్ళీ ఆలోచన చేసుకుని మనం కూడా తిరిగి అవసరమైతే స్వీయ పరిశీలన చేసుకుని తిరిగి దాన్ని బోధన చేసుకునేటువంటి పరిస్థితిని ఏర్పరచుకుంటాం అంటే ఇక్కడ కవిని గురించి చెప్పాల్సిన అంశాల్లో చెప్పామా లేదా చెప్పామా అంటే ఏదో సమాచారం మాత్రమే ఇచ్చామనేది కాకుండా ఆ చెప్తున్న అంశం ఎలా ఉండాలి అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రశంసన రూపంలో దాన్ని ఒక వర్ణనాత్మకమైనటువంటి అంశంగా భావించుకొని మనదైన శైలిలో ఉపాధ్యాయుడికి తనకంటూ ఓ శైలి ఉంటుంది ఆ శైలిలో తాను ఆ అంశాన్ని గురించి పూర్తి స్థాయిలో చెప్పగలగాలి అలా చెప్పడమే ఇక్కడ కవిని కూర్చున్న సమాచారం పూర్తిగా వివరంగా చెప్ప చెప్పబడింది చెప్పబడిందా లేదా అనేది అధ్యాపకుల ద్వారా సహచార ఛాత్రోపాధ్యాయుల ద్వారా తిరిగి మన బోధనను మనం సరిచూసుకోవడం ద్వారా అంటే పరిస్వీయ పరిశీలన చేసుకోవటం ద్వారా దీని గురించి మనం నిర్ధారించుకోవచ్చు అదేవిధంగా మరొక అంశం తీసుకున్నప్పుడు కవి యొక్క కాలం బిరుదులు ఇతరత్ర అంశాలంటే వారి సమకాలికులు ఆయన జనన సంబంధమైన జీవన సంబంధమైన ఇతరత్ర పురస్కారాలకు సంబంధించినటువంటి అంశాల గురించి చెప్పడం అంటే ఇక్కడ కవి సమాచారంలో ప్రాథమిక సమాచారమే కాకుండా జీవిత విశేషాలని బిరుదులు సత్కారాలు పురస్కారాలు ఇతరత్ర జీవన సంబంధమైనటువంటి అంశాలను గురించి కూడా లోతుగా వారితో జీవించిన వారి ఇతరత్ర జీవన విధానం అంటే ఏదో ఎవరు ఆ వివరాలన్నింటినీ కూడా సందర్భోచితంగా ఇక్కడ కృత్రిమంగా కాకుండా సహజమైనటువంటి శైలిలో సహజమైనటువంటి పరిస్థితుల్లో విద్యార్థులకి తగిన ఉదాహరణలతో ఆ నైపుణ్య ప్రదర్శన చేశామా లేదా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఎందుకంటే ఒక పేరు రాసి పలానప్పుడు జనను పలానప్పుడు మరణం పలానా బిరుదులు పలానా పురస్కారాలు అని చెప్తే కేవలం ఒక సమాచారం ఇచ్చినట్లు అవుతుంది అలా కాకుండా వారి జీవన విధానం కళ్లకు కట్టినట్లు అంటే సహజమైనటువంటి ధోరణంలో జీవన సంబంధమైనటువంటి అంశాలని సాక్షాత్కరింపజేసేలా ఆ లౌ లౌకికపరమైనటువంటి అంశాలను జోడించి నైపుణ్య ప్రదర్శన చేయగలిగితే అది అందంగా ఉంటుంది విద్యార్థులకి హత్తుకుంటుంది మనసుకు హత్తుకుంటుంది అలా హత్తుకునే దూరంలో చేశామా లేదా అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ జరిగిందా లేదా అనేది నిర్ధారించుకునేది ఒక నిర్ధారణ సంబంధమైనటువంటి అంశం అదేవిధంగా కవి రచించిన గ్రంథాలు ప్రస్తుత పాఠ్యభాగం కవిలోని గుణాలు తెలుపబడ్డాయి కవి రచనలు ఇతర రచనలు వారితర ఇతర చేసినటువంటి సాహిత్య సంబంధమైనటువంటి అంశాలు ఈ ప్రస్తుత భాగం ఏ గ్రంథాల నుంచి గ్రహించబడింది ఏ అంశాల నుంచి తీసుకోబడింది ఏ కాలానికి సంబంధించింది ఇందులో ఉండేటువంటి ఏంటి అదేవిధంగా కవికున్న ఏంటి లేదా రచయితకున్న ఏంటి ఈ అంశాలన్నీ కూడా తగినటువంటి ఆధారాలతో తగినటువంటి ఉదాహరణలతో సందర్భోచితంగా విద్యార్థులకి ఒక క్రమ పద్ధతిలో అర్థవంతంగా చెప్పగలిగితే అదే సమర్థవంతమైనటువంటి నైపుణ్య ప్రదర్శన అవుతుంది అలా చేస్తున్నామా లేదా దానికి తగినటువంటి విధంగా మనం వర్ణన చేయగలుగుతున్నామా లేదన్నది కూడా నిర్ధారించుకుని బోధన చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే ఆ నిర్ధారణ అంశం ప్రకారం మనం మన నైపుణ్య ప్రదర్శనని అంచనా వేసుకునే అవకాశం ఉంది అదేవిధంగా మరొక అంశంలో మనం పోతే నిర్ధారణ అంశంలో కవి యొక్క శైలి నైపుణ్యం గొప్పతనం వివరించడం జరిగింది కవి శైలి ఆ యొక్క నైపుణ్యము ఆ గొప్పతనం ఆ రచన యొక్క విశిష్టత కవి యొక్క విశిష్టత కవి ఏ తరహా శైలిలో చేయగలుగుతున్నాడు ఏ తరహా శైలి ఈయనకు సొంతం అదేవిధంగా ఆ ఆయన జీవన విధానానికి సంబంధించినటువంటి గొప్పతనం ఇటన్నింటినీ ప్రస్తావన చేశామా లేదా ఆ చేసిన విధానం కూడా సముచితంగా సందర్భోచితంగా తగినటువంటి దృష్టాంతాలతో జరిగిందా లేదా అనేది ఛాత్రోపాధ్యాయులు అధ్యాపకులు పరిశీలన చేస్తారు మనం కూడా బోధన చేసే విద్యార్థి కూడా స్వీయ పరిశీలన చేసుకుంటూ ఓ సహజమైనటువంటి ధోరణిలో సహజంగా మన ఆత్మీయుల గురించి మనం చెప్తున్నాము ఇక్కడ చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాము అనే అంశం ఒకటి ఉంటుంది సహజంగానే అవి మనం చెప్తున్నాం అనే అంశం ఒకటి ఉంటుంది సహజంగా ఎప్పుడు చెప్పగలుగుతామంటే విద్యార్థులకు మాత్రమే కవి పట్ల గౌరవభావం కలిగించుట అంటే మనకు అవసరం లేదు అనుకుంటే తప్పు మనం ఏం చేయలేము నిజంగా మనం ఎప్పుడు సహజంగా చెప్పగలుగుతాము నిజంగా ఆ కవి గురించి మనకు కూడా గౌరవభావం ఉండి ఎంతో విశిష్టత ఉన్న వ్యక్తి మనకు బాగా నచ్చిన వాళ్ళ గురించి మనం చెప్తున్నప్పుడు మన కళ్ళలోను మన ముఖవాళ్ళికల్లోనూ ఎంతో ఆనందం కనపడుతుంది వాత్మీయత కనపడుతుంది మనకి ఇష్టం లేని వ్యక్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు ముక్కు సూటిగా ముక్కుబడిగా ఏదో మాట్లాడతాం ఇక్కడ ఏదో చెప్పమన్నారని నైపుణ్యం ఈ రోజు ఏ చెప్పకపోతే ఎలా ఏదో ఒకటి అంటడేనా ఎందుకు వచ్చింది అని చెప్పడం వేరు మనకిష్టమైన వ్యక్తిగా భావించుకుని నిజంగా మనసులో నుంచి చెప్పటం వేరు బోధన చేస్తున్న క్రమంలో మనం ఆ చెప్తున్నటువంటి కవి పట్ల ఒక మంచి అభిప్రాయం ఏర్ప ఏర్పరచుకొని చెప్పాలి ఏర్పరచుకోవడం అంటే ఏర్పరచుకోవాలి కాబట్టి ఏర్పరచుకోవడం కాదు మనం ఎప్పుడైతే ఆయన జీవిత విశేషాలు బాగా తెలుసుకున్నామో వాటి పట్ల బాగా స్పందించాము ఆ లోతైన అంశాలను పరిశీలన చేశాము అప్పుడు మనకు సహజంగా ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది ఆ మంచి అభిప్రాయం ఏర్పడ్డప్పుడు మనం ఆ కవి శైలిని ఆ కవి గొప్పతనాన్ని ప్రత్యేకంగా చెప్పగలిగిన అవుతాం ఆ విధంగా మనం పూర్తి స్థాయిలో వారి పట్ల వారి జీవితం పట్ల అధ్యయనం చేసి ఆ అంశాలని ఒక నైపుణ్యంగా ఇక్కడ ప్రదర్శన చేయగలగాలి అదేవిధంగా మరొక అంశంలో పోతే చివరి అంశం కవిని గురించిన ప్రత్యేక విషయాలు ప్రస్తావించబడ్డాయి ప్రత్యేకత ఉంటుంది ఒక్కొక్క కవికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఇప్పుడు శ్రీశ్రీ గారి గురించి చెప్పేటప్పుడు ఆయన చాలా ఒక విప్లవాత్మకమైనటువంటి ధోరణి చాలామందిని ప్రభావితం చేసేటువంటి ధోరణి నిద్రాణంగా ఉన్నటువంటి సామాజిక వ్యవస్థను చైతన్యవంతంగా చేసేటువంటి ఒక ధోరణిలో రచనలు చేశారు ప్రపంచానికి ఒక తిరుగుబాటు ధోరణి ఎక్కడైతే నిరాశ నిస్పృహ అంటరానితనం అణగారిన తత్వం ఎక్కడైతే ఉంటుందో వాటిని బయటికి తీసుకురావాలని చేసినటువంటి రచనలు ఎక్కువ ఉంటాయి ఓ చలంగారి సాహిత్యం తీసుకుంటే స్త్రీవాద సంబంధమైనటువంటి ఉంటాయి ఓ పోతన గారిని తీసుకుంటే భగవత్ చింతనకు సంబంధించిన ఉంటాయి ఓ నన్నయ్య గారు తీసుకుంటే క్లిష్టమైన పదబంధాలు ఎవరి శైలి ఎలాంటిది అన్నది గుర్తించి వారి ఆ శైలి వారి ప్రత్యేకత ఎవరిదైతే ప్రత్యేకత ఉంటుందో ఎవరు ఎలా తరహా ఏ తరహా రచన చేస్తారో ఆ తరహా రచన సంబంధమైనటువంటి ప్రత్యేకతను తెలియజెప్తూ ఇక్కడ బోధన చేస్తే ఈ అంశాలన్నింటినీ ఆధారంగా మనం సమర్థవంతంగా చేశామా లేదా అనేది నిర్ధారించుకుని అవసరమైతే తిరిగి పునఃప్రణాళిక పునఃబోధన పునఃపరిపూరణ మనం చేసుకుంటాం ఈ నిర్ధారణ మాపకు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ నైపుణ్యంలో ప్రధానంగా మనం గుర్తించేది ఏంటంటే ఒక కవి లేదా రచయితను పరిచయం చేయడం తెలుగు భాషా బోధనలో అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఎందుకంటే సాహిత్య ప్రక్రియలకు ఆధారం ప్రాణం ఎవరు అంటే రచయితలు కవులే ఈ సాహిత్యం ఎలా ఉంది ఈ రోజు మనం చదువుకుంటున్నామంటే దానికి కారణం వారే వారి గొప్పతనాన్ని వారి విశిష్టతను గుర్తించేలా చేసినప్పుడు కేవలం ఈ పాఠం మాత్రమే చదవటం ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం కాదు ఈ తరహా సాహిత్యం తెలుగులో చాలా ఉంది ఆ తరహా పుస్తకాలన్నీ చదివితే అవి మన జీవన విధానాన్ని మారుస్తాయి మనం వ్యక్తిగతంగాను సామాజికంగాను అభివృద్ధి చెందిన అవుతాము ఓ ప్రపంచాన్ని మరో కొత్త రకంగా కొత్త కోణంలో చూడటానికి సాహిత్య ప్రక్రియలే కారణం ఆ సాహిత్య ప్రక్రియలు చదవటానికి మూలం ఆ సాహిత్య ప్రక్రియలు నిర్మాణం కావడానికి మూలం కౌలు రచయితలు ఆ రచయితల గురించి ప్రశంసనా పద్ధతులు ఒక విశిష్టత సంబంధమైనటువంటి అంశాలను గుర్తించేలా బోధించటమే ఈ నైపుణ్యం యొక్క ప్రధాన ఉద్దేశం ఇక్కడ రచయిత కవిని గురించి చెప్పడం అనేది ఒక నైపుణ్యంగా భావించాలి కేవలం సమాచారాన్ని ఓ జీకే ప్రశ్నలాగా సమాచారాన్ని అందించడం మాత్రమే తెలుగులో జరగడానికి వీల్లేదు తెలుగు భాషా బోధనలో ప్రధానంగా ఎవరైతే ఆ సాహిత్య ప్రక్రియలు నిర్మించారో వారి గొప్పతనాన్ని స్మరించుకుంటూ వారి విశిష్టతని ప్రస్తావించుకుంటూ వారి గురించినటువంటి అంశాలను ప్రధానంగా జోడించి చెప్తే వారు ఆదర్శంగా నిలబడతారు వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు భవిష్యత్ తరాలకి ఇంకా మంచి రచయితల కవులుగా ఎదిగి అనేక అంశాలను అందించడానికి అవకాశం ఉంది అలా చెప్పుకోవటమే ఇక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశం దాని అనుసరించి మనం ఖచ్చితంగా ఈ మా తెలుగు సంబంధమైనటువంటి భాషా బోధన దాని ప్రకారమే చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా ఈ నైపుణ్యంలో మన సూక్ష్మాంశ బోధన నైపుణ్య ప్రక్రియలో కవి లేదా రచయితని గురించి ప్రస్తావింపజేసుకుని ఆ తరహా ఆ స్థాయిలో బోధించటమే ఇది ఒక నైపుణ్యం మీరు కూడా ఏదైనా ఒక మీకు నచ్చినటువంటి ఒక రచయిత కవిని ఏ పాఠమైనా కావచ్చు ఏ తరగతి అయినా కావచ్చు ఒక నచ్చినటువంటి కవి రచయిత గురించి ఎంపిక చేసుకొని ఆ జీవిత విశేషాలను బాగా తెలుసుకొని దానికి అనుగుణంగా మనం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని ఉపాధ్యాయులకు ఆ అంశాలని పదే పదే బోధించడం ద్వారా ఒకసారి మనం ఒక నైపుణ్య ప్రదర్శనలో విఫలమయ్యామనుకోండి మరి వేరే ఒక కవిని ఈ కవినే మళ్ళీ తీసుకోవడం అంటే అది కొత్తగా అనిపించదు మరొక కవిని గురించి బాగా చదువుకొని నైపుణ్యం అదే ఉంటుంది మళ్ళీ మనం సమర్థవంతంగా నేను ఒక వ్యక్తి గురించి ప్రశంసనా పద్ధతిలో సమర్థవంతంగా సందర్భోచితంగా తగిన విధంగా సముచితంగా వ్యక్తి గురించి వివరణ చేయగలిగాను ఆ వ్యక్తి పట్ల ఒక మంచి అభిప్రాయాన్ని విద్య నా ఎదుట ఉన్న విద్యార్థులకు ఏర్పరచగలిగాను అనే నమ్మకం కలిగేంత వరకు బోధన చేయడమే ఈ నైపుణ్యం యొక్క ప్రధాన ఉద్దేశం ఆ నైపుణ్యం దృష్టిలో పెట్టుకుని